నమస్తే రమగారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్తారండి. ఇంకోటి చెప్దాం. అదేదో ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారు. ఊరు పేర్లు పెట్టలేనబ్బా నేను. అంతేనా రమగారు? రాజుగారికి ఒక భలే అందమైన కూతురు ఉండేదట. రాజుగారు చాలా గొప్పగా ఉండేది. మా పిల్ల ఎంత అందగత్తో అని. అయితే చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ మీ పిల్లని మాకివ్వండి 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 అనేవాళ్ళు. అందం కోసం. ఆ అందం కోసం. ఆ అందగత్త అయిన అమ్మాయి ఏం చెప్పిందంటే, నాన్న తెలివి తక్కువ వాళ్ళకి ఇవ్వద్దు నాన్న, నన్ను తెలివైన వాళ్ళకి ఇవ్వు అంది. సహజం కదండి. వాళ్ళని వీళ్ళని ఏదైనా మాట్లాడితే ఏమిటి వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు అలా అనిపించేది. కొంతమంది తెలివి గల వాళ్ళుగా కనపడేవారు, కానీ వాళ్ళు తనకంటే తెలివి గల వాళ్ళు కాదేమో అనిపించేది. సరే, ఈ లోపల ఊళ్ళో కూడా బాగా సంపాదన పరులైన వాళ్ళు, అంటే మంచి ధనవంతులైన వాళ్ళు, చిన్న రాజ్యం అది, అమ్మాయిని మాకు ఇవ్వండి రాజ్యాన్ని మేము సేఫ్గా చూసుకుంటాం ఇలాంటివి కూడా చెప్తుండేవాళ్ళు. చివరికి ఆయన గుళ్ళు మండిపోయింది. ఇలా కాదు, మా పిల్లకి స్వయంవరం లేదు, నేనే చెప్తా, నన్నెవరు మోసం చేస్తారో వాళ్ళకి నా పిల్లని ఇస్తానండి. నన్ను మోసం చేయలేకపోతే, మోసం చేయలేకపోతే 100 కొరడ దెబ్బలు వాడికి అని చెప్పాడు. అయినా సరే రాజకుమార్తె తాలూకు సౌందర్యం పట్ల ఆసక్తితోటి వారా వీరా వచ్చేవాళ్ళు. రాజుగారికి ఏవో ఒకటి పిచ్చి మాటలు చెప్పి ఆయన్ని మోసం చేయలేక ఆయన్ని బోల్తా కొట్టించడం వాళ్ళ వల్ల గాక కొరడా దెబ్బలు తినిపోయేవాళ్ళు. క్రమంగా యువరాణికి పెళ్ళవుతుందని ఆశ కోల్పోయారు జనాలు. రాజుగారు అతి తెలివి కలిగిన వాడు, ఆయన మోసం చేయటం అంత ఈజీ కాదు. ఎలాగా? సరే, ఈ ఊళ్ళో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, మంచి డబ్బులున్నాయి ఆయనకి. ఆ పళాన్ని 2-3 రాజ్యాలు కొనేయగలడు ఉన్న పళాన. అయితే ఆయనకి 3 అబ్బాయిలు ఉన్నారు. పెద్దవాళ్ళు ఇద్దరు మంచి చురుకైన వాళ్ళు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు 16 పువ్వులు కూడా చేసి పారేశారు. మూడో వాడి పేరు బుద్ధుడు. వాడికి ఏం రాదు, వాడు ముద్దురా చిప్ప. ఏదో చేసుకుని ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఉత్సాహం లేదు వాడికి ఏమి, వ్యాపారంలో అసలు ఆసక్తి లేదు. సరే, లాభం లేదని ఈ రాజుగారు ఈ వ్యాపారస్తుడి కొడుకులు అన్నారు. నాన్న నాన్న, రాజుగారు అంతు చూసి మేము రాకుమార్తెను పెళ్లి చేసుకుంటామని పెద్ద అబ్బాయి వెళ్తానన్నాడు. అనేసరికి సరే పంపించాడు. ఆయనకి ఏంటంటే తన కొడుకుల తెలివి మీద చాలా నమ్మకం ఉంది. ఆయన ఎక్కువ నమ్మాడు. మరి నమ్మి వెళ్ళరా, నువ్వైతే సాధించుకొచ్చేస్తావు. క్షణం నీకు ఎంతసేపు రాజును మోసం చేయటం, నీకు చిటికలో పని వెనతో పెట్టిన విద్య అలాంటివి చెప్పి పెద్ద అబ్బాయిని పంపాడు. పెద్ద అబ్బాయి వెళ్ళాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. రాజుగారు రెడీగా ఉన్నారు. అదేంటండి ఆ చిలక ముక్కు ఆ రంగులో ఉంది అన్నాడు. అనేసరికల్లా, ముక్కు ఆ రంగులో ఉండడం ఏంటి, నీ కళ్ళే ఆ రంగులోనే, చిలక ముక్కు ఎర్రగానే ఉంటుంది, నన్నడు తిప్పలేవు పో అనేసాడు. ఆ చిలక ముక్కు ఆ రంగులో ఉంది అనగానే ఏది అంట అంటాం మనం సహజంగా. పారలేదు, చిలకలు భలే ఉన్నాయి అన్నాడు. దానికి పారలేదు. ఆ బాతులు ఒక్క కాలు మీద నడుస్తుంది. బాతులు ఒంటి కాలు మీద నడవటం ఏంటి? మన ఊళ్ళో ఉన్న బాతులన్నీ ఒకేలా నడుస్తాయి. ఇక చిలక లేదు, బాతు లేదు, ఎలుక లేదు, ఏం చేసినా ఆయన వినట్లేదు, పంపించేశాడు. రెండో వాడు కూడా నేను వీడికి 100 కొరడా దెబ్బలు విధించి 6 నెలలైనా కోలుకోలేని రకంగా చిత్తకొట్టి పంపించారు. రెండో వాడు కూడా ట్రై చేస్తానన్నాడు. రెండో వాడు ట్రై చేస్తాట రాజుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మన దూరంగా ఉన్న కొండ మీద ఉన్న మొక్కలు నీలంగా కనపడుతున్నాయి. మామూలుగా ఆకుపచ్చగా కనిపిస్తాయి కదా, చూడండి నీలము ఆకుపచ్చ ఎలా కనిపిస్తుంది అన్నాడు. నేను చచ్చినా చూడండి, నేను రోజు చూస్తా ఆ కొండకేసి. ఇవాళ కొత్తగా నీలంగా ఎలా అయిపోతుంది, ఏప్రిల్ ఫుల్ చేయడానికి నా దగ్గర ఈ ఆటలేం సాగమనేసాడు రాజు. అలా చిన్న మాటకి లొంగడు, పెద్ద మాటకి లొంగడు. వీళ్ళు కూడా రాజొట్టి పిచ్చివాడు అనుకుంటున్నారు, కానీ ఇలాంటి వాళ్ళని బోల్డ్ మందిని చూశాడు. వ్యాపారంలో తిమ్మిని బమ్మిని చేయటం వేరు, ఒక వ్యక్తిని బోల్తా కొట్టించడం వేరు. అంతేగా, అది స్ట్రాటజికల్గా వెళ్తుంది వ్యాపారం. మనుషుల్ని మోసం చేయటం జిత్తులు మారితనంతోటే వెళ్ళాలి, అది కుదరలా. సరే, వాడు కూడా దెబ్బలు తిని వచ్చేసాడు. మూడో వాడు నే కూడా పోయేస్తా నాన్న అనగానే వాళ్ళ నాన్న అన్నాడు, ఒరే మహామహులు వీళ్ళిద్దరు ఉద్దండ పండితులు, వాళ్లే హ్యాండిల్ చేయలేకపోయారు, బుద్ధుడివి నీ వల్ల ఏమవుతుంది అని ఒట్టి తింగరవే తవ్వి. తింగరాడి వినువు, నీ వల్ల అసలు కాదు, నీకేమీ రాదు, నువ్వు వ్యాపారమే పట్టుబడలేదు నీకు, నీకెందుకురా వృధాగా దెబ్బలు తింటావంటే. సరే, ఆ దెబ్బలు ఏమిటో వాళ్ళిద్దరూ తిన్నారు, నేను తినపోతేట, నే కూడా తింటా అన్నాడు. అనేసి సరే బయలుదేరాడు. బయలుదేరి వాళ్ళ ఇంట్లో వంకీకి చొక్కాలు అవి తగిలించున్నాయి. ఎప్పటిదో ఒక పాత టోపీ కుళ్ళాయి అంటారు దాన్ని, పాత పక్కాలపు భాష అంటే ఇట్లా నెత్తి మీద పెట్టుకుంటే ఇట్లా పక్కకి వేళ్లాడే తోకలాంటిది ఉంటుంది ఉందన్నమాట దానికి, కుళ్ళాయి దాని పేరు.
పాతది డిప్పలా ఉండి ఇట్లా కోసుగా ఉంటుంది, కోన్లా ఉంటుంది. దాని మించి ఒక్కొన్న కుచ్చు బయలుదేరుతూ ఉంటుంది. పాత కుళ్ళు ఆయన్ని దుమ్ము దులిపి నెత్తి మీద పెట్టుకున్నాడు. అదెందుకు రా అన్నాడు వాళ్ళ నాన్న. ఏదో ఒక ఉపాయంలే అని చెప్పి కుళ్ళు ఆయన నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్ళాడు, వెళ్ళాడు. వెళ్తూ ఉంటే రాజస్థానానికి వెళ్తుంటేనే ఒక కుండలమ్మి కనపడింది. అమ్మి అమ్మి ఎక్కడికి కుండలు తీసుకెళ్తున్నావు అన్నాడు. అమ్మటానికే నాయన, ఇంకేముంది అంటే ఎంత మొత్తం అన్నాడు. అన్ని కుండలు కలిపి రూపాయి అని, 5 రూపాయలు ఇస్తా. నేను చెప్పిన పని చేస్తావా అన్నాడు. చేస్తానాయనా, 5 రూపాయలు ఇస్తే ఎందుకు చేయను అని చెప్పి 5 రూపాయలు చేతులు పెట్టి చేస్తానది. సరే నువ్వు నా వెనకాలరా అని చెప్పి ఇక్కడుండు నే కేకేసేదాకా. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి అలా కూర్చున్నారు. ఏరా అబ్బి, మీ అన్నయ్యలు ఇద్దరు అయ్యారు, నువ్వు దెబ్బలు తింటానికి వచ్చావంటే, కాదండి నా దగ్గర ఒక నెత్తిమించి కుళ్ళాయి తీశాడు. ఇది చూస్తారా మహిమగల కుళ్ళాయి, ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళు మాట వింటారు. ఈ కుళ్ళాయిని మీకు చూపించడానికి తెచ్చా. కుళ్ళాయా, ఇదేంటి మురిగ్గా ఉంది మాస్టర్, దీని నిండా దుమ్ము, పాతది ఎప్పటిదో 10 ఏళ్ళ నాటిది, దీనికేం మహిమ ఉంటుంది అన్నాడు. ప్రూవ్ చేయగలనండి నేను అన్నాడు. ఏది ప్రూవ్ చేయి చూద్దామన్నాడు. సరే అదిగో దూరంగా చూడండి, ఆ కుండలమ్మే మనిషి కనిపిస్తోంది. నేను ఇక్కడి నుంచి ఓ కేకేసి కుండలన్నీ పగలగొట్టించేస్తా అనేసరికి రాజు అన్నాడు, ఏంటి నిజమా అన్నాడు. ఇదిగో చూడండి, కుళ్ళాయి నెత్తి మీద పెట్టుకుంటున్నా. నేను నెత్తి మీద పెట్టుకున్నాక కుండల మనిషి నా మాట వింటుందన్నాడు. నెత్తి మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని చప్పట్లు కొట్టి, ఓ కుండల మనిషి ఇటు కనపడు అన్నాడు. ఆ కుండల అమ్మ ఆవిడ ఇటు తిరిగింది, మొత్తం కుండలని పగలగొట్టేయి అన్నాడు. అనగానే ఒక్కోకుండ టపి 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 7 కుండలు పగలగొట్టేసి చక్కగా డబ్బులు తీసుకుంది. రాజుగారు నిర్ఘాంతపోయాడు. ఓరిని ఇంత సింపుల్గా మాట వినిపించచ్చా, మన దగ్గర మాట వినని ఘటాలు చాలా ఉన్నాయి, ఆ టోపీ తీసుకుంటే సరిపోతుంది, ఆ టోపీ నాకు ఇచ్చే అన్నాడు. అబ్బాయి నన్ను ఊరికే ఎందుకు ఇస్తానండి, డబ్బులకి ఇస్తానన్నాడు. ఆయన 10 అన్నాడు, 20 అన్నాడు, 30 అన్నాడు, 40 అన్నాడు, చివరికి 100 వరహాలకి ఆ కుళ్ళాయి అమ్మేశాడు. మురికి పట్టిన కుళ్ళాయి అమ్మేశాడు. అమ్మేసి ఆ డబ్బులు బొడ్లో దొప్పుకొని బయటికి వెళ్ళి నుంచున్నాడు. రాజుగారు ఆ కుళ్ళాయి తను పెట్టుకుని దారిపోయేవాడెవడనో చప్పట్లు కొట్టి పిలిచి, అరే ఉన్న పళ్ళని దాని నుంచి దూకేంటే ఎందుకండి అన్నాడు వాడు. కానీ ఇది డౌట్ వచ్చి వీడు నా మాట వింటలేదు. అక్కడి నుంచి ప్రతి వాళ్ళని పిలిచి ఏదో చెప్తాడు, వాళ్ళు ఏదో అడుగుతారు, కానీ ఎవరు ఏమీ చేయటం లేదు. ఇప్పుడు సైనికులు వాళ్ళు అనుకో, రాజు చెప్పిన పని చేస్తారు, దూకంటే దూకుతారు, పొడవంటే పొడుస్తారు. రోడ్డును పోయే వాళ్ళు ఎందుకు వింటారు? అంతే, అక్కడి నుంచి ఆ కుళ్ళాయి తనకు పని చేయట్లేదని గమనించి ఓ సైనికుడు నెత్తి మీద పెట్టి, వరే నువ్వు ఏదైనా చెప్పు అంటే వాడు ఏదో చెప్పాడు, ఏ పని ఎవరూ చేయటల్ల. ఆయనకు అర్థమైంది, వచ్చి దిక్మాల కుళ్ళాయి, ఏం మాట వినేది కాదు. ఈయన పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి ఓ సైనికుడిని కేకేశాడు, వరే ఇందాక ఒక కుండల మనిషి కుండలు పగల కొట్టింది కదా, ఆ మనిషిని కేకేసుకురారా అని ఆ మనిషిని పిలుచుకొచ్చారు. ఏమమ్మా ఆ కుర్రాడు చెప్పగానే కుండలు పగల కొట్టావు కదా అంటే, అవును బాబు 5 రూపాయలు ఇచ్చాడండి. ఆనగానే ఆశ్చర్యపోయాడు. ఇక్కడేమో 5 రూపాయలకి ఇచ్చాడు, నా దగ్గర నుంచి 100 పట్టుకెళ్ళాడు. అప్పుడు ఆ కుర్రాడు పక్కన దాక్కున్నాడుగా వచ్చాడు, మీరు మోసపోయారు కదా, మీ అమ్మాయిని ఇచ్చి నా పెళ్లి చేయండి అన్నాడు. ఈ బోడిమొహల్లో ఉన్నాడు వీడికి ఎందుకు ఇవ్వాలనిపించింది ఆయనకి. అయితే ఏమన్నాడు, అలా కాదు, ఇంకొక పరీక్ష పెడతా. నువ్వు ఎలాగైనా సరే మా మంత్రి ఉన్నాడే ఆయన్ని, ఆయనకి తెలియకుండా బలవంతంగా నా దగ్గరికి తీసుకురావాలి. తీసుకొస్తే నువ్వు మోసగించినట్టు, ఆయన మోసగించి నా దగ్గరికి తీసుకురావాలి ఆయనకి తెలియకుండా అని చెప్పాడు. సరే ఒప్పుకున్నాడు కుర్రాడు, అలాగేనండి అన్నాడు. ఈయన వెంటనే మంచి మంత్రి కబురు చేశాడు, ఫలానా వ్యాపారస్తుడి 3వ కొడుకు బుద్ధుడు అనేవాడు నీ దగ్గరకు వస్తాడు, నువ్వు వాడి మాట వినద్దు, వాడు నీ దగ్గరికి రానివ్వకుండా నేను 100 మంది సైనికుల్ని కాపలా పెడతాను నీకు అనేసరికి సరే అన్నాడు. మంత్రి గారింటి చుట్టూతా కాపలా పెట్టారు, వాడిని లోపలికి రానివ్వరు. వీడేం చేశాడు, ఒక గోన్ సంచి తీసుకుని ఆ గోన్ సంచులు కూర్చుని ఆ సంచితో సహా మంత్రి గారింటి ముందు దొరలటం మొదలుపెట్టాడు. మంత్రి గారింటి ముందు దొరలేడు. దొరలేసరికి అలా ఎవడరా నువ్వు, ఏంట్రా ఇది సంచితో సహా దొరుకుతున్నావు అని మంత్రి గారు బయటకు వచ్చి అడిగాడు. అడిగితే మూట పొడదీసి చూశారు వీడని తెలిసి, ఏమిట్రా ఇందులో కూర్చుని దొరుకుతున్నాడు, ఇది జ్ఞాన సంచి అండి, ఇందులో కూర్చున్న వాళ్ళకి వీళ్ళు చెప్పిన మాట అవతల వాళ్ళు వింటారు. ఓ దొరిలించుకో, ఇందులో ఉండటమే మనం, కాసేపు దొరలేమంటే చాలు అనగానే మంత్రి గారు నిజమా అన్నాడు. అవునండి అవును, మనం ఏదనుకుంటే అది చేస్తాం, నేను రాజుగారిని మోసం చేశాను ఈ సంచిలో కూర్చునే అనగానే ఆయన మంత్రి గారికి ఉత్సాహం వచ్చింది. ఆయనకి చిన్న మంత్రి హోదాలో ఉన్నాడు, బేద మంత్రి అయిపోవాలని ఉంది పాపం ఆయనకి. అందుకని ఏం చేశాడు, వరే ఉండరా నువ్వు బయటిరా, నేను కూర్చుంటానని ఆ సంచిలో కూర్చోం. కానీ వీడు మూతి కట్టేసి ఆ సంచి ఈడ్చుకుంటూ తీసుకుపోయాడు. ఆయన లబోదిబో ఆ సంచిలో,
ప్రతివాడికి అత్యాస ఉంటుంది కదా. వీడి రాజుగారి దగ్గర తీసిపోయి సంచి పొడదీశాడు. అందులో నుంచి మరి మిడిల్ సైజు మంత్రి గారు లేచి ఉంచున్నాడు. ఇదేమిటి సంచిలోకి ఎలా వచ్చిందంటే అందరూ నా మాట వింటారని చెప్పాడంటే జ్ఞాన సంచి అన్నాడు, అందుకని ఎక్కానండి అన్నాడు. ఎలాగైనా మంత్రిని తీసుకురావాలి, సైనికుల్ని తీసుకెళ్ళి కాదు. ఇప్పుడు దొరికేశాడుగా రాజుగారు ఏమన్నాడు, దీంతో అయిపోలేదు ఇంకా పరీక్ష, ఇంకో పరీక్ష పెడతాను నీకు అన్నాడు. మూడో ట్విస్ట్, సరే అక్కడి నుంచి ఏం చేశారు యువరాణి మందిరానికి రా నువ్వు కూడా అని చక్కగా తయారు చేయించారు వీడిని పెళ్లి కొడుకులాగా. అక్కడ 70 మంది అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయి తాలూకు సేవకురాళ్ళు 70 మంది. ఆ రాజకుమార్తె ముందే చెప్పారు, రాజకుమార్తె ఎవరో నీకు చూపించాం, 70 మంది ఉంటారు, వాళ్లలో రాజకుమార్తెని నువ్వు గుర్తుపడితేనే నీకు ఆమెతో పెళ్ళి, లేకపోతే నీ 100 కరడా దెబ్బలు తప్పవు. సరేనన్నాడు. రాజకుమార్తెను గుర్తుపట్టాలంతే కదా. వీడేం చేశాడు, వాళ్ళ ఇంట్లో ఓ చిన్నచిలుక ఒకటి తిరుగుతూ ఉంటే ఎలుకని ఒకదాన్ని తోకపుచ్చుకున్నాడు, చిన్న సంచిలో వేసి దాన్ని పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్తే సరే రాజస్థానానికి వెళ్ళాడు. అంతఃపురంలోకి వెళ్తే 70 మంది ఆడవాళ్ళు కనపడారు, అందరివి ఒకటే రకం బట్టలు. రాజకుమార్తె ఆవిడ సేవకురాళ్ళు అందరూ కలిసి వాకిట్లో నుంచునే వాళ్ళతో సహా అందరూ కలిసి ఒకటే రకం బట్టలు వేసుకున్నారు. ఈ గుంపులో రాజకుమార్తెను ఎక్కడ కనిపెట్టాలి? రాజు అన్నాడు, ఇదే నీ ఫైనల్ పరీక్ష, ఇప్పుడు కనుక నువ్వు కనిపెట్టావనుకో పెళ్లి చేస్తా, లేకపోతే భరతం పడతాను నీదే. సరే బాగుంది. ఇంతనే అబ్బాయి ఏం చేశాడంటే కాస్త అటు ఇటు చూసి సైనికులందరినీ పక్క పంపించండి, వీళ్ళందరినీ నేను చూస్తానన్నాడు. సైనికులంతా వెళ్ళి బయట నుంచున్నారు, ఓన్లీ ఆడంగులే నుంచున్నారు ఇక్కడ, ఆడవాళ్ళు మాత్రమే. వీడు ఏం చేశాడు, పక్కన చిన్న సంచి దోపుకొచ్చాడుగా, చిన్న చేతి సంచులు ఏలిక పిల్లని దాన్ని తీసి వాళ్ళ మధ్యలోకి విసిరేశాడు. అది చూసేసరికల్లా ఏలిక అది పడేసరికల్లా కేవ్వమని ఒక అమ్మాయికి స్పృహ తప్ప పడిపోయింది. మిగిలిన 69 మంది దానికి సేవలు చేయడం మొదలుపెట్టారు. వీడు పరిగెత్తుకుంటూ పోయి స్పృహ తప్పిపోయిన అమ్మాయి చేయించుకున్నాడు. ఈవిడే రాజకుమారి. బాగుంది. మిగిలిన వాళ్ళందరూ పనిచేసేవాళ్ళు, వాళ్ళకేం భయము? ఎలుకను చూస్తేను, కుందేలను చూసి, బొద్దింకను చూసి వాళ్ళు ఎందుకు భయపడతారు? అతి సుకుమారైన రాకుమారి మాత్రం ఊరికి ముందు మూర్చిపోయింది. అనేసరికి రాజుకి ఇంకేం చేయాలో తెలియ, తప్పించుకోలేమనిపించేసింది. సరే ఇంక అప్పుడు ఏం చేస్తాడు, ఇంత తెలివిగలవాడని చెప్పి ఆ వ్యాపారస్తుడి కొడుకైన బుద్ధుడికి ఈ రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అత్యంత తెలివితేటలు కలిగినటువంటి పెళ్లి కొడుకుగా ప్రకటించి వాడికిచ్చి పెళ్లి చేశాడు. కథ కంచికి మన ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే చెయ్యండి.